వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. కళ్యాణం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జోగినీలు, శివసత్తులు, ఇజ్రాలు సీతారాముల వివాహం జరుగుతున్న సమయంలోనే ఆ దేవుణ్ణి భర్తగా భావించి ఒకరిపై ఒకరు ఇరుగర బిల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టుకుని తలంబ్రాలను పోసుకుంటూ తన్మయత్వాన్ని పొందారు. ప్రతి సంవత్సరం జరిగే సీతారాముల కళ్యాణానికి జోగినీలు, ట్రాన్స్ జెండర్స్ వచ్చి స్వామికి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తున్నామని వారు చెప్తున్నారు. జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు మనో వాక్కాయ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ కృత వ్యాపారై సంభావితానా త్వక్ చక్షుః కస్య మనసః ఉపకరణై సంబంధే అతి సతి సవికల్పక జ్ఞానేభ్యః ప్రవృత్తి కామ క్రోధ లోభ అందరు కూడా మీ గోత్రాలు ఒకసారి మనసులో అనుకోండి, మీ పేరు అనుకోండి, భార్య పేరు ఒకసారి అనుకోండి. అందరు కూడా మళ్ళీ ఒకసారి అనండి, మమ జన్మ అభ్యాస అందరికి నమస్కారం. నా పేరు తనశ్రీ, నేను కరీంనగర్ నుంచి వచ్చాను.
ఇక్కడికి ఈరోజు రావాల్సిన కారణం వచ్చేసి శ్రీరామ నవమి మాకెంతో ప్రత్యేకమైన రోజు. ఇక్కడికి జోగినీలు, శివసత్తులు, శివ పార్వతులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ అటెండ్ అవుతాము. మన సంస్కృతి ఉంది ఇక్కడ. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, మాకు మేము పసుపు కొమ్ము కప్పుకొని మాకు మేము దేవునికి అర్పించుకున్నట్టు మాకు మేముగా దేవునికి అర్పించుకుంటాము. ఇది చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైన రోజు మాకు. ఈ పోయినసారికి ఈసారికి ఇక్కడ చాలా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మా ప్రత్యేక వందనాలు. మా కమిటీ నుంచి ఇంకా మాకు ఇంకో సపోర్ట్ చేయాలని చెప్పి మా కమిటీ వాళ్ళకి స్పెషల్ దర్శనం కల్పించాలని చెప్పి, మా కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ ఇంకా ఏర్పాట్లు ఇంకా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ రాజరాజేశ్వరుని దర్శనం చేసుకొని శంఖకు జోలలేసుకొని జోల పిచ్చము తీసుకొచ్చి స్వామికి ఒడిబియ్యాలు పోసి, అలాగనే మేము గట్ల అందరము శివశక్తులము ఒకరి మీద ఒకరు ఒడిబియ్యాలు పోసుకొని జీలకర్ర బిళ్ళాలు పెట్టుకొని గదశూలము గంటలు శంకులు ఊపుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ప్రతి ఇయర్ వస్తామండి. ప్రతి ఇయర్ యమలవాడ జాతర శ్రీరామనవమి వచ్చిందంటే మేమందరము మా శివశక్తులు దేశ దేశాల నుంచి రాజరాజాల నుంచి ఈ యమలాడ రాజరాజేశ్వరుడు అంటే ఆనాడు రాజరాజేశ్వరుడు అర్ధనారి రూపములు ఉన్నప్పుడు ఆ రూపంతోని మేము అర్ధనారి రూపంతోని మేముండి ఈ భగవంతుని కొలుసుకొని తలుసుకొని మొక్కుకొని మా విలవేల్పు అయినటువంటి మా రాజరాజేశ్వరుడికి ప్రతి ఇయర్ వచ్చి ఇలా తలంబరాలు పోసుకుంటాము, మొక్కులు మొక్కుకుంటాము, కోరిన కోరికలు తీర్చే స్వామి యమలవాడ రాజరాజేశ్వర స్వామి. అందరికి శనార్థులు. నేను మాట్లాడుతున్నాను మీ ఆరోగ్య ఎర్ర, నేను కరీంనగర్ నుంచి వచ్చానండి. ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మీకు తెలుసు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాముడి కళ్యాణం జరుగుతుందండి. అదే సందర్భంగా ట్రాన్స్జెండర్ కానీ, శివశక్తులు కానీ, హిజ్రాలు కానీ ఎవరైనా కూడా శివుణ్ణి భావిస్తూ అదే రాముడి కళ్యాణంలో శివుణ్ణి భావిస్తూ మేము పసుబొమ్ము వేసుకొని మెడలో తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని దేవుణ్ణి స్మరిస్తూ మేము కళ్యాణం అడ్డం జరుగుతుందండి. తెలంగాణ ప్రజలందరూ అష్ట ఐశ్వర్య సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా జరుపుకుంటాం మేము. మీ అందరికీ ఒక చిన్న ఆలోచన ఉంటుంది, రాముడి తలంబ్రాలకి వీళ్ళెందుకు తలంబ్రాలు పోసుకోవడం, వీళ్ళెందుకు కళ్యాణం ఆడడం అని చెప్పి మీకు కూడా ఆలోచన వస్తుందండి. సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన స్వరూపమైన రాముడి కళ్యాణంలో విష్ణుమూర్తి కూడా ఒకప్పుడు మోహిని అవతారం ఎత్తాడండి, అది మీ అందరికి తెలిసినదే. మోహిని అవతారంలో మేము ఊహించుకొని శ్రీరాముడిని కళ్యాణం ఆడే టైంలో మేము శివుణ్ణి స్మరిస్తూ కళ్యాణం ఆడడం జరుగుతుందండి. మరి కళ్యాణాన్ని తిలకించు లోక కళ్యాణం కావాలని ఆనవాయితీగా ప్రతి ఏటా రాజన్న ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులకు కనుల నిండారుగా స్వామివారి కళ్యాణం తిలకించేటువంటి భాగ్యాన్ని కల్పించడం వస్తూ ఉంది. ఈ సందర్భంగా వేములవాడలో జరిగినటువంటి ఈ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి లోక కళ్యాణం జరిగే విధంగా ఆశిస్తూ అందజేయాలని ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి వేములవాడ రాజస్వాలయంలో జరిగినటువంటి ఈ కళ్యాణోత్సవం అందరికీ మంచి చెప్పే విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ కళ్యాణోత్సవం వల్ల కూడా అందరికీ మంచి చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాను.